చుట్టాడు. రెండే రెండు పాయింట్లు తీసుకున్నాడు. ఒకటి, రిపోర్టర్ ఎంత వర్క్ చేస్తాడో, ఆయన ఎంత ఇన్ఫర్మేషన్ తెస్తాడో, కొన్ని కారణాల వల్ల మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ మ్యాటర్స్ కూడా బయటికి రావు. ఎందుకంటే మీకు తెలుసు మాకు తెలుసు, కానీ ఆ మూవీలో మాత్రం కరెక్ట్ ఇచ్చాడు. ఇంకొకటి ఏంటంటే టాపిక్ స్టూడెంట్స్, కరెక్ట్ టైం ఇది డిసెంబర్లో, జనవరి ఫిబ్రవరిలో ఒక బీటెక్ బ్యాచ్ బయట పడుతుంది. ఫేక్ డాక్యుమెంట్స్ గురించి ఒక టాపిక్ తీసుకున్నాడు. ఫేక్ డాక్యుమెంట్స్ చేసిన వాళ్ళు అందరూ మంచిగా సెట్ అయిన వాళ్ళు, కష్టపడి చదివిన వాళ్ళు, బీపీఓ కాల్ సెంటర్లో వర్క్ చేస్తుంది, కరెక్ట్ చూపెట్టిన మూవీ మాత్రం చాలా బాగుంది. మెయిన్గా ఏంటంటే మేము చూసినా చూడకపోయినా మీరే చూడాలి మూవీ. ఆ రిపోర్టర్స్కి అంకితం ఆ మూవీ, చాలా బాగుంది మూవీ మాత్రం. ఓవరాల్గా నిఖిల్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. వెన్నెల కిషోర్ పర్ఫార్మెన్స్ ఇంకా ఆయనది మనం తప్ప ఎప్పుడు చేయలేము. ఆయన కామెడీ బాగుంది, చాలా బాగుంది. నేను మ్యాక్సిమం ఏంటంటే మూవీలో కామెడీ కంటే రిపోర్టర్ ఎంత కష్టపడతారో అది నేను చూసిన, అది ఒక్కటి పాయింట్ నేను క్యాచ్ చేసిన. మూవీ మాత్రం చాలా బాగుంది. అవునవును, సేమ్ టెంపర్లో నిజాతిగా చూసాం, చాలా బాగుంది. పోసాని గారిని కూడా చాలా బాగుంది సేమ్. అని పోసాని గారికి ఏంటంటే సేమ్ టెంపర్లో ఏమి క్యారెక్టర్ ఇచ్చారు అదే క్యారెక్టర్ ఇచ్చారు. పోలీస్ డైలాగ్ క్యారెక్టర్ అక్కడ కూడా సేమ్ సీడీ, ఇక్కడ కూడా సేమ్ సీడీ ఇచ్చారు. కొంచెం ఏదైనా క్యారెక్టర్ ఏమైనా చేంజ్ చేస్తే బాగుండేదని అనుకున్నా. టెంపర్లో మీనింగ్ ఒక సీడీ కోసం ఆయన పోరాడతాడు, ఆయన సమ్ నిజాయితీగా ఉంటాడు. ఇక్కడ కూడా అంతే, సేమ్ సీడీ కోసం నిజాయితీగా ఉంటాడు అంతే. ఇక్కడ రిపోర్టర్కి హెల్ప్ చేద్దామని చెప్పి, అక్కడ ఏంటంటే పోలీసులు పోలీసు వాళ్ళకి హెల్ప్ చేయడానికి మాత్రమే, అంతే మీనింగ్ పోసానికి ఇచ్చిన క్యారెక్టర్. ఆ మ్యూజిక్ అనేది టూ సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి, టూ సాంగ్స్ బాగున్నాయి. ఇంకా ఇంకా మిగతా సాంగ్స్ అయితే నార్మల్గా ఉన్నాయి, మామూలుగా ఉన్నాయి సాంగ్స్ అయితే. ఇక మెయిన్గా ఏంటంటే రిపోర్టర్స్ మీరు మాత్రం చూడాలి, మీకే అంకితం మూవీ పక్క. కామెడీ కూడా చాలా బాగుంది. అండ్ ఇందులో వెన్నెల కిషోర్ మాత్రం చాలా, ప్రతి సినిమాలో వెన్నెల కిషోర్ నవ్విస్తాడు భయ్య, కానీ సినిమాలో ఏడిపించిండు భయ్య. నో బాలయ్య, ఓన్లీ నిఖిల్ బాబు, జై నిఖిల్ బాబు. మెయిన్ ప్లేస్ అంటే ప్రెస్ భయ్య, నిజంగా మీడియాలో ఇంత కష్టపడతారో నాకు తెలియదు. సారీ భయ్య మిమ్మల్ని ఎప్పుడన్నా తిట్టుంటే, నిజంగా ఇంత కష్టపడతారో నాకు తెలియదు భయ్య. కానీ ఎండింగ్లో భయ క్లైమాక్స్లో మాత్రం మైలాడు భయ్య. నిజంగా మీడియా వాళ్ళు వస్తారు భయ్య, ఒక ఇటు టీవీ 9 వస్తుంది, ఇటు ఎన్టీవీ వస్తుంది, ఇట్లకెళ్ళి భక్తి వస్తుంది, ఇట్లకెళ్ళి వేరే ఛానల్లో వస్తే హైలాడు భయ్య హీరోని కాపాడతారు. ఒక టీవీ 99 కాపాడతారు భయ్య ఛానల్లో వచ్చి. నిజంగా ఏమన్నాను అసలు. ఆ న్యూస్ మాత్రం చూడండి, చాలా బాగుంటుంది సినిమా. ప్రతి ఒక్కరు థియేటర్లోకి వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది. నిజంగా సూపర్ సంతోష్ భయ్య, యాడ్స్ ఆఫ్ టు సంతోష్ భయ్య. ఫస్ట్ ఏమైనా స్టోరీ ఇచ్చినావా నిఖిల్ అన్నకి, హైలాడ్ భయ్య నేను నిఖిల్ అన్న ఫ్యాన్ కాదు ఇంత అరుస్తున్నా అని. కానీ యూత్కి ఒక మెసేజ్ ఇచ్చిండు, నాకు మెసేజ్ ఉంటే చాలా మస్తు అనిపిస్తుంది సినిమా. కంటెంట్ లేకుండా సినిమా లేదు భయ్య, నిజంగా హైలాడ్ కంటెంట్ ఉంది ఇందులో. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. గుండెల్లో దాక్తే భయ్య సర్టిఫికెట్ ఉన్న ప్రతి ఒక్కరు చూడాలి, నిజం చెప్తున్నా. చెప్తున్నా కదా భయ్య సర్టిఫికెట్లు, ఎందుకంటే ఆ సర్టిఫికెట్లో డూప్లికేట్ తయారు చేస్తున్నారు ఈ సినిమాలో. డూప్లికేట్కి చాలా తయారు చేస్తున్నారు. ఒకటి ఏంటంటే పైసలు ఇచ్చి కొనేసుకుంటున్నారు, పైసలు ఇచ్చి కాలేజీలో జాయిన్ అయిపోతున్నారు. ఏ ఇప్పుడైనా ఇట్లా పైసలు పడేస్తే పైసలు సర్టిఫికేట్లు వస్తున్నాయని అంటున్నారు. బట్ దాని గురించే సినిమా ఇది. ఒక్కసారి థియేటర్లోకి వచ్చే సినిమా చూడండి, నేను ఎందుకు ఇంత వరుతున్నానో మీకు అర్థమవుతుంది. నిజంగా చాలా బాగుంది సినిమా అయితే. హీరోయిన్ రోల్ కూడా చాలా బాగుంది. అండ్ హీరోకి మాత్రం ఒక సైడ్గా ఉండి చాలా హెల్ప్ చేస్తుంది హీరో కూడా, హీరోయిన్ కూడా. ఆయన లవ్ చేస్తుంది, చాలా బాగుంది హీరోయిన్ కూడా. లావణ్య త్రిపాఠి హైలైట్ అసలు, ఆమె కూడా చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే భయ్య ఇందులో వెన్నెల కిషోర్ ప్రతి సినిమాలో నవ్విస్తాడు భయ్య. ఇందులో మాత్రం వాళ్ళ డాడీ చనిపోయినప్పుడు మస్తు ఎమోషనల్గా అయిన భయ్య. నేను నిజంగా చాలా అంటే చాలా ఏడిచిన, మస్తు ఉంది సినిమా అయితే. నిఖిల్ బాబే క్యారెక్టో సినిమాకి మొత్తం, నిఖిల్ బాబే క్యారెక్టో. అండ్ మెగాస్టార్, మెగాస్టార్ ఎందుకు వచ్చిండు అసలు ఆడియో లాంచ్కి అనుకున్నానే చిన్న హీరోలకి. కానీ నిఖిల్ నిఖిల్ అన్న ఫ్యానే చిరంజీవి అన్నకి. కానీ నేను అందుకు వచ్చింది అనుకుంటలేను, సినిమా చూసి సినిమా నచ్చింది కాబట్టి పబ్లిక్కి బాగా అట్రాక్ట్ అవుతుంది కాబట్టి వచ్చింది భయ్య. నిజంగా యాక్సెప్ట్ మెగాస్టార్ అన్న ఫస్ట్ ఆడియో లాంచ్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ రేటింగ్ భయ్య 5 కన్నా ఎక్కువ ఉంటే ఎక్కువిస్తా భయ్య, నేను నిజంగా 5 కన్నా ఎక్కువ ఉంటే ఎక్కువిస్తా. అండ్ నిజంగా భయ్య చాలా సూపర్గా ఉంది సినిమా, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. అర్జున్ సురవరం నిఖిల్ బాబు కాదు, అర్జున్ సురవరం ఆయన పేరు. యాక్సెప్ట్ టు నిఖిల్ బాబు, నిజంగా థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఉత్తర ప్రశాంత్ ఈస్ రిపోర్టింగ్ ఈస్ మై టెస్టింగ్ 1 2 3 4 5 6 7 8 9 10. హలో. ఓకే రెడీ. అర్జున్ సూరవరం, ఉదయాల 5:45 అలారం పెట్టుకున్నా, మళ్ళా చలి పెడుతుంది కానీ నిద్ర ఏడా సరిపోతలేదని అలారం పెట్టుకొని మరి లేచిన సినిమాకి. ఎందుకంటే ఎక్కడికి పోతా చిన్నవాడ సినిమా వచ్చిన తర్వాత అప్పుడు అర్థమై అన్న నిఖిల్ అన్న డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్లు ఎంచుకుంటాడని అప్పుడు అర్థమయ్యి
ఇక నాకు కార్తికేయ నుంచి స్వామిరారా నుంచి అన్న సినిమాలు ఫాలో అవుతూ వస్తున్నాయను. మస్తు ఉంటే అన్న సినిమాలు నాకు బాగా నచ్చుతాయి. అన్న నిఖిల్ అన్న చూస్తాడా వీడియో? ఇది చూస్తాడా అన్న? ఇటు వాటి దావత్ ఇవ్వాలను. ఈ బ్లాక్ బస్టర్ కొట్టినా అన్న ప్లీజ్ దావత్. చికెన్ బిర్యానీ నాకేమద్దు, బిర్యానీ తింటా నేను. సినిమా చాలా చాలా బాగుంది. ఇందులో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది భయ్య, డైలాగ్ ఏంటంటే నీకు ఇంజనీరింగ్ స్పెల్లింగ్ వచ్చా రాదా మీకు రాదా? ఆ డైలాగు నాకు బాగా నచ్చింది, బాగా నవ్వుకున్నా. అదొకటి ఉన్న వెన్నెల కిషోర్ అన్న డైలాగ్ ఒకటి ఉంటుంది, ఎల్ఐసి ఏజెంట మీరు కాదా, అదొక డైలాగు చాలా చాలా బాగుంది. అంటే డైలాగ్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ డైలాగ్స్ అంటే అవి ఉంటాయి కదా భయ్య, అది మన సస్పెన్స్. అరే మర్చిపోయినాయను, సస్పెన్స్ మనం లాస్ట్ క్లైమాక్స్ వరకు మనము అంటే ఎక్కడి పోకుండా క్లైమాక్స్ వరకు చూస్తాం. సస్పెన్స్ అంటే డిఫరెంట్, అంటే మనం ఎక్స్పెక్ట్ చేయం సస్పెన్స్ లాస్ట్ క్లైమాక్స్ వరకు మీకు అర్థమవుతుంది. క్లైమాక్స్ వరకు నువ్వు సీట్లలోకి వెళ్ళి కూసోకుండా లేవు అన్న, ఇట్లా ఉంటే సూపర్ ఉంటుంది. మా దోస్తి గారు నేను ఇంటర్వ్యూలో బయటికి రాకుండా వాడే కాఫీ పట్టుకొచ్చిండు పాపం. అంటే నేను రాను రాను స్టార్ట్ అవుతుంది అని చెప్పి నేను బోలే, కానీ సూపర్ ఉన్న భయ్య. లాస్ట్ క్లైమాక్స్లో చెక్వీరా సాంగ్ చాలా చాలా బాగుంది, కంపల్సరీ మీరు థియేటర్కి వచ్చి చూడాలి. అంటే మంచి సినిమాలను మీరు కంపల్సరీ ఎంకరేజ్ చేస్తారు నాకు తెలుసు భయ్య, చాలా 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 బాగుంది, కంపల్సరీ థియేటర్కి రావాలి భయ్య. కెనాను కెమెరా అలా పడ్డది థియేటర్లో, ఇట్లా యాక్సిడెంట్ అయినప్పుడు జఫన్ ఇట్లా పడిపోతుంది అది, అది నేను తీసుకుందాం అనుకున్నా కానీ థియేటర్ లోపల ఉంటుంది అట కదా అది, ఇక మనకి దొరకని సపడేకి వచ్చిన. కంపల్సరీ థియేటర్కి రావాలి భయ్య మీరు, ఎందుకంటే సాంగ్స్ బాగున్నాయి భయ్య, సాంగ్స్ మ్యూజిక్ డైరెక్టర్ వల్ల ఉండే భయ్య. ఆయన గుర్తుకొత్తలే భయ్య, మ్యూజిక్ మాత్రం సూపర్ ఉంది, మ్యూజిక్ అయితే సూపర్ భయ్య. సినిమా ఇట్టు అడ్డది కాబట్టి విజిల్ వేస్తా, ఇది విజిల్ వస్తలేదు, ఆర్ఆర్ వేసుకోర్రి. సూపర్ భయ్య, హీరోయిన్ చాలా చాలా బాగా చేసింది. నా ఆల్రెడీ మనం భలే భలే మొగాడు చూసినాం కదా భయ్య, ఇది సూపర్, ఇస్ ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్ యాక్టింగ్, అందరూ చాలా బాగా చేశారు భయ్య. ఈ సినిమాని సాయంత్రం పూట మా దోస్తులు అందరం పట్టుకొని థియేటర్ పోతే మీరు అందరూ కూడా పోర్రి. ఎందుకు చెప్తున్నాడు, మీకెందుకు చెప్తున్నాడు, మీడియా పవర్ ఏంటో చూపించారు భయ్య సినిమాలో. ఇస్ ద మీడియా ఇస్ ద పవర్ఫుల్ వెపన్, ఇస్ ద మీడియా ఇస్ ద గ్రేట్ పవర్ఫుల్ వెపన్. మీరు తలుచుకుంటే ఏమనయ్యవచ్చు, లవ్ యూ బ్రో. అంటే ఈ మూవీకి మీరు కంపల్సరీ సపోర్ట్ చేయాలి ఇలాంటి మూవీస్కి, అంటే మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు. లవ్ యూ, లవ్ యూ నిఖిల్ అన్న. ఇట్లాంటి మంచి సినిమాలు చేస్తే మా సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటుంది అన్న. ఐ లవ్ యూ అన్న, థ్యాంక్ యూ.